నియో అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి పోటీ చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, అదేవిధంగా వామపక్షాలకు చెందినటువంటి నేతలు కూడా హైదరాబాద్ లో సమావేశం కావడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 1 ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాల్సి వామపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే సూత్రప్రాయంగా కాంగ్రెస్ పార్టీ అయితే దీనికి అంగీకరించడం జరిగింది. అయితే ఇప్పటికైతే 1-2 స్థానాలు, అదేవిధంగా 1 ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లు సమాచారం అందుతుంది. ఇక మనం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వామపక్షాల్లో మధ్య గతంలో కూడా కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీతో అనుకూలంగా ఉన్నటువంటి వామపక్షాలు మొన్న కేసీఆర్ ప్రకటించినటువంటి జాబితాలో వామపక్షాలకు మొండి చేయి ఇవ్వడంతో వామపక్షాలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నాయి. కాంగ్రెస్ పార్టీతో జతకట్టి పోటీ చేసేందుకు కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వామపక్షాల మధ్య మొదటి దఫా చర్చల్లో భాగంగా 4 స్థానాలను అడగగా 2 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా 1 ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్తగూడెం, బెల్లంపల్లి, మునుగోడు, హుస్నాబాద్ స్థానాలను కూడా వామపక్షాలు తమకు కేటాయించాలని పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మనం పరిశీలిస్తే గనక ఇందులో హుస్నాబాద్ నియోజకవర్గం ఉంది. ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గత కొంతకాలంగా ఆయన హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఇక పొన్నం ప్రభాకర్ మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి హుస్నాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ 2 నేతలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అసలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి 2 నేతలకి ఎవరికి టికెట్ కేటాయించినటువంటి మీమాంస నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ స్థానాన్ని గనక వామపక్షాలకు కేటాయించినట్లయితే ఈ 2 నేతల్ని ఎక్కడ సర్దుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, అదేవిధంగా వారిని ఎక్కడికి మార్చాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా క్లిష్టమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తాను పార్లమెంట్లో పేపర్ స్ప్రే చేయడంతో పాటుగా పార్లమెంట్లో తెలంగాణని గట్టిగా వినిపించినటువంటి సీనియర్ నేత, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలో కీలకంగా ఉన్నారు. మాజీ ఎంపీ కూడా, ఇక్కడ కరీంనగర్ జిల్లాలో కూడా ఆయన సీనియర్ నేత కావడంతో ఆయనను ఎక్కడో ఒక స్థానం నుంచి పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక హుస్నాబాద్ నియోజకవర్గంలో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది. అక్కడ చాలా కాలం పాటు ఎమ్మెల్యేగా ఉండడంతో పాటు స్థానికంగా ఆయనకు ఉన్నటువంటి బలం కూడా ఆయనకు ప్లస్ పాయింట్గా ఉంది. మొత్తంగా ఈ 2 నేతలు గనక అక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక కాంగ్రెస్ వామపక్షాలకు సంబంధించి గనక పొత్తు కుదిరితే అక్కడ సిపిఐకి కేటాయించాల్సి వస్తుంది. ఎందుకంటే సిపిఐ నుంచి గతంలో కూడా అక్కడ చాడ వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆయన చాడ వెంకటరెడ్డి అక్కడ నుంచి టికెట్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచారం మొదలైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఒకవేళ గనక కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి కేటాయించినట్లయితే చాడ వెంకటరెడ్డి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 నేతలను కూడా మళ్ళీ ఎక్కడికి మార్చాల్సి ఉంటుందనేది మాత్రం కాంగ్రెస్కి ఒక తలనొప్పిగా మారే పరిస్థితి ఉంది. కానీ ఇటు పొన్నం ప్రభాకర్ మాత్రం కరీంనగర్ అసెంబ్లీ స్థానాన్ని కాదని హుస్నాబాద్ నియోజకవర్గానికి మారడం జరిగింది. అందుకు ముఖ్య కారణం అక్కడ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు ఎక్కువ ఉండడమే కాకుండా అక్కడ గతంలో అతనికి ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, మిగతా సామాజిక సమీకరణాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇప్పుడు కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అని పార్టీ క్యాడర్ అతన్ని ఒప్పించే ప్రయత్నించినప్పటికీ ఆయన హుస్నాబాద్ నియోజకవర్గానికే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతమైతే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపుగా 6 దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇందులో మనం ఒకసారి పరిశీలిస్తే ఎంఎస్ఆర్ దివంగత ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావుతో పాటుగా సీఎం కేసీఆర్ అన్నకూతురైనటువంటి రమ్మారావుతో పాటుగా అతని కుమారుడు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక మైత్రి గ్రూపు సంస్థల
చైర్మన్ జైపాల్ రెడ్డి, కొత్త జైపాల్ రెడ్డి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ పక్షాన దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆయనే కరీంనగర్ మైత్రి గ్రూపు సంస్థల చైర్మన్తో పాటుకు ఎంఎస్ఓ కూడా పనిచేస్తున్నారు. ఆయన ఏదైతే గంగాధర మండలి చెందినటువంటి నేత, గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి కూడా ఆ పార్టీలో చేరి టికెట్ ఆశించారు. ఆ తర్వాత చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనిపిస్తున్నారు. మొత్తంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రంగా నెలకొన్నటువంటి నేపథ్యంలో మరి పొన్నం ప్రభాకర్ను చివరి నిమిషంలో మళ్ళీ కర్మా నుంచి బరిలోకి దింపుతారా, లేదంటే ఆయన మళ్ళీ ఎంపీ స్థానానికి కనుక పోటీ చేయిస్తారా అనేది మాత్రం ఇక్కడ ఒక ప్రశ్నగా మిగిలింది. మొత్తంగా వామపక్షాలు అదేవిధంగా కాంగ్రెస్ పొత్తుల నేపథ్యంలో ఈ రాజీ కుదిరినట్లయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు మాత్రం ఆశాభంగం తప్పడం లేదు. మొత్తంగా మరి వీరిని ఎలా సర్దుబాటు చేస్తారు, వీళ్ళని ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అసెంబ్లీకా లేకపోతే పార్లమెంటుకా అనేటువంటి చాలా ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే వీటన్నిటికి కూడా రానున్న కాలంలో మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి పరిష్కారం చూస్తుందో చూడాల్సి ఉంది. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, కరీంనగర్ నుంచి.